నువ్వు నిద్రపోనీయనని మీకు నేను మాట ఇస్తున్నా. ఎందుకంటే నేను నిన్న మన మహారాష్ట్ర ఎన్నికల్లో పోయినా, ఎన్నికల్లో ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. నేను ముంబై పూణేనే అనుకున్నా, కానీ సోలాపూర్ పోయినా నాందేడ్ పోయినా ఎక్కడికి పోయినా ప్రతి 100-150 కిలోమీటర్లకు బస్సు డిపోలు ఉన్నట్టు మహారాష్ట్రలో ఎయిర్పోర్టులు ఉన్నాయి. మన పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది, అదే విధంగా తిరుపతిలో ఉంది, కర్నూలులో ఉంది, కడపలో ఉంది, అదే విధంగా విశాఖపట్నంలో ఉంది, రాజమండ్రిలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా 5, 6, 10 ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు అది హైదరాబాద్ నగరంలో ఉంది. అందుకే నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని, మనకెందుకు ఉండకూడదు? హైదరాబాద్ కాదు, వరంగల్లో, కొత్తగూడెంలో, అదేవిధంగా రామగుండంలో, ఆదిలాబాద్లో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టెబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు, అక్రమంగా సంపాదించిన సంపన పెట్టి కిరాయి మనుషులను తేవచ్చు. ఏమి చేసినా ఓ రోజు వెనుకో ఓ రోజు ముందో మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరిని బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తాం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒకడొక్కడు మాట్లాడుతున్నాడు, ఒక ఆయన పెద్ద మనిషి మన వచ్చి అన్నాడు 10 నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని. ఏం కోల్పోయినరా? మా ఆడబిడ్డలకి ఇవాళ స్వేచ్ఛ వచ్చింది 15 ఏళ్ల తర్వాత, సంఘాలలో ముందుకు వచ్చారు. మేము ఇవాళ ఆడబిడ్డలకి కోటీశ్వరులను చేయాలనుకున్నాం. దాదాపుగా ఈ సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం. ఆడబిడ్డలకు అదాని అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు, మహిళా సంఘాలకిచ్చి వాళ్ళని పారిశ్రామిక వేత్తలను చేసి కోటీశ్వరులను చేయాలనుకున్నాం. ఇవాళ ఇదే కాదు, మా ఆడబిడ్డల అమ్మగారింటికి పోవాలన్నా, దైవ దర్శనానికి పోవాలన్నా ఇంటి ఆయనని అడిగితే దసరా కడితే దీపాలు అనేటోడు, దీపాలు కడితే సంక్రాంతి అనేటోడు, సంక్రాంతికి అంతే ఉగాది అనేటోడు, ఉగాది కడిగితే ఈ సంవత్సరం ఎందుకులే అనేటోడు. కానీ ఇవాళ ఇలా వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చారు. అక్క ఎవరైనా బస్సు ఎక్కితే ఒక్క పైస ఎవరైనా అడుగుతుర్రా, అడుగుతుర్రా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,10,000,000 మంది ఆడబిడ్డలు 3,700 కోట్ల రూపాయలు 11 నెలల మా పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టి ఈరోజు మా ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఇంటైన పనికొచ్చే లోప అమ్మగారింటికి పోయి అమ్మను చూసి వెనక్కి వచ్చేటంత వెసులుబాటు ఈరోజు మన ప్రభుత్వంలో వచ్చింది. ఇవాళ అట్లా అదే కాదు, రూపాయి కూడబెడితే మోడీ వచ్చి ఎత్తుకుపోతున్నాడు. 1,200 సిలిండర్ అయింది. ఆయనలో సోనియమ్మ ఆడబిడ్డల కట్టెలు పోయి కష్టాలు, కన్నీళ్ళ పొగతో ఊపిరితిత్తుల్లో పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలకు సిలిండర్ గ్యాస్ పోయిచ్చి 400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇచ్చింది. మోడీ వచ్చి 1,200 చేసింది. మరి ఆడబిడ్డల కష్టాలు చూసి ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు 500 రూపాయలకి ఇవాళ మనం సిలిండర్ ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా 500 రూపాయలకు బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ఇస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నేను కానీ పట్టిగారు కానీ పాద